मरि मोडी गारु इच्चिन वाग्दानालु कावच्चु ఇంకొక పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని దేనికైనా కొంత టైం కావాలి గవర్నమెంట్ కి ఎవరికైనా కూడా ఆ టైం చూసుకుంటూ మనం ముందుకెళ్లాలని అదే విధంగా మరి ఇలా ఎడ్యుకేషన్ వ్యవస్థని చాలా విధానంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక భూస్థాపితం చేసే పరిస్థితి వచ్చింది మరి ఈ కలయికలు చేయడానికి ప్రైమరీ ఎడ్యుకేషన్ మొదలుకొని హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా చేసే విధానం బాగులేదని కూడా మనం చేస్తున్నాం దేవి గారు ఒకసారి ఇక్కడ మనం మహిళల పేరును కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం స్పెషల్ స్టేటస్ కు సంబంధించి మీకు తెలిసిన విషయాలు ప్రస్తుతం రాష్ట్రానికి ఏం కావాలి రాష్ట్ర ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించినందువల్లే యూపీఏ ప్రభుత్వాన్ని ప్రజలు చిత్తుగా ఓడించారు అదేవిధంగా ఎన్నికలకు ముందు తిరుపతి మహాసభలో ఢిల్లీని తలదన్నేటువంటి రాజధాని నిర్మిస్తాను అని వాగ్దానం చేశారు మోడీ ఇవి నమ్మి ప్రజలు రాష్ట్రానికి న్యాయం చేస్తారని మోడీని గెలిపించారు ఎన్నుకున్న ప్రభుత్వాలే వాగ్దానాలను విస్మరిస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని విన్నవించుకున్నారు 370 ఆర్టికల్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ లాగానే మన రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా కల్పిస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది ఇది ప్రతి ఒక్కరి ప్రయత్నం ఒక్క చంద్రబాబు నాయుడుకి మాత్రమే రాష్ట్రానికి బాధ్యత కాదు ప్రతి ఒక్క పౌరుని రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవాలి ఈ బాధ్యత ఉంది పార్టీలకు అతిగతంగా ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని చెప్పి నా కోరిక ఏం చెప్తారు ఇప్పుడు ఆమె అడిగిన పాయింట్ కాంగ్రెస్ అన్యాయం చేసింది నిట్ట నిలువున చీల్చేసింది అని చెప్పి తెలుగుదేశం పార్టీని ఇటు బీజేపీని నమ్మి గెలిపిస్తే ఇవాళ ఎందుకు మొహం చాటేస్తున్నారు దానికి మీరు డైరెక్ట్ గా సమాధానం చెప్పండి రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇష్టాము అని చెప్పి పార్లమెంట్ లో ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు బీజేపీ పార్టీ కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి నాయకత్వం ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో వెనక్కి తగ్గలేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు క్యాలిక్యులేటెడ్లీ ఇంటెలిజెంట్లీ అండ్ క్లవర్లీ చార్జ్డ్ ది ఏపీ పీపుల్ టు టాక్ అబౌట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఓన్లీ ఏవైతే మనకి ప్రకటించారో అన్ని కూడా ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి బడ్జెట్ అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నాం కేంద్రం ఇది మాది బాధ్యత అన్న తర్వాత వాళ్ళు కట్టించాల్సిందే పోలవరానికి ఎంత శాంక్షన్ చేశారు ఇంత శాంక్షన్ చేశారు అనేది సమస్య కాదు వాస్తవాలు తెలుసుకోండి కేవలం నినాదాలకి మీరందరూ కూడా మోసపోవద్దు ఇది కేవలం మన రాష్ట్రం విడిపోయిన 13 జిల్లాల అభివృద్ధి మన భవిష్యత్తు రాష్ట్రానికి అభివృద్ధికి నిధులు ఎలా వస్తాయి అనే దాని గురించి కాన్సెప్ట్ సాంబయ్య గారిని కానీ భత్తిన నరసింహారావు గారిని కానీ సూటిగా ప్రశ్నిస్తున్నా నేను ఎవరైనా ఈరోజు ఈ రాష్ట్రంలో సిపిఐ మొదలుకొని సిపిఎం బీజేపీ తెలుగుదేశంలో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చెప్తున్న అంశం ఏంటంటే విభజన చట్టంలో ఉన్న హామీలకి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం తూట్లు పొడిచింది విభజన హామీలో ఉన్న చట్టంలో ఉన్నటువంటి అంశాలు అమలు చేయాలి అంటే విభజన చట్టంలో ఉన్న అంశాలు అసలు ఎవరు చేశారు వామపక్ష పార్టీలు అంటేనే ప్రజా ఉద్యమాలు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా మీరు రైతులు ప్రజా సమస్యలు ఎక్కడ అన్యాయం జరుగుతుందో గళమెత్తారు కానీ స్పెషల్ స్టేటస్ మీద ఎందుకు వెనకడుగేస్తున్నారు అలాగే దానికి అనుబంధంగా మరో ప్రశ్న అంటే వామపక్షాలకి ఎప్పుడో భూసేకరణ ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో పోరాటాలు ఉద్యమాలు మర్చిపోయాయా లెఫ్ట్ పార్టీలు లేకపోతే చేస్తాయా ఈ అంశం మీద క్లుప్తంగా చెప్పాలి మీరు హనుమంతరావు సిపిఎం తరఫున పాల్గొంటున్నాను 8 నెలలకి పిల్లలు పుట్టరు అనేది వాస్తవమే కానీ గర్భం వచ్చి పుడతారా లేదా మాత్రం తెలుస్తుంది అయితే ఇప్పుడు వీళ్ళని చూస్తే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి రెండోది 16,000 కోట్ల రూపాయల లోటు భర్తీ చేయాలి ఎందుకు నేను రాష్ట్రానికి ఎందుకు ఇవ్వాలంటే ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ తోటి 67 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మంచి నీళ్లు లేక చచ్చిపోతున్నాళ్ళు మా కనిగిరి ప్రాంతంలో వాళ్ళు 1,000 మంది ఉన్నారు వాళ్ళకి ఇంకా ఎన్ని నాళ్ళు కావాలి ఇంకా ఎన్ని సంవత్సరాలు అయితే పరిష్కారం అవుతుంది అందే ఈ రైజ్ కాలేజీ ఉంది ఇటువంటి కాలేజీలు మన జిల్లాలో చాలా ఉన్నాయి రాష్ట్రంలో ఇంకా చాలా ఉన్నాయి ప్రతి సంవత్సరం 100,000 కోట్ల రూపాయల తల్లిదండ్రులు వాళ్ళ కష్టంతో చదువుకొని బయటకు వస్తున్నారు వీళ్ళు బ్రతకడానికి కావాల్సినటువంటి ఏదైనా పని నేను ఉద్యోగం అని కూడా దాన్ని అన్ను ఏదైనా గౌరవంగా బ్రతకడానికి కావాల్సిన పని కల్పించాలి అంటే ఇక్కడ పరిశ్రమలు కావాలి కదా మీరు ఆ స్టేటస్ ఇవ్వకుండా ఇంకా ఎన్నాళ్ళు మేము చేస్తాం అంటున్నారు ఇప్పుడు చేస్తామని చెప్పిన దానికి 70 సంవత్సరాలు అయింది ఇంకా ఎంతకాలం కావాలనేది మా ప్రశ్న రైట్ ఒకటి రెండోది ఇంకొక ప్రశ్న అన్నమాట మన చంద్రబాబు గారు ఏమంటారంటే ఇవ్వండి డబ్బులు బాగా నేను రాజధాని కడుతున్నాను అన్నారు
మేము మంచి నీళ్లు అడుగుతున్నాం. ఇప్పుడే అడిగితే ప్రకాశం జిల్లాలో వెలికొండ సంగతి ఏంటి? మా గొళ్ళకమ్మకు 500 కోట్లు ఖర్చు పెట్టారు, దాని ఖర్చు 150 కోట్లే. 500 కోట్లు ఎవరితున్నారో మేము అడగం దాన్ని. ఇప్పుడైనా నీళ్ళు ఇవ్వండి. అందుకని సమస్యలు పరిష్కారం చేయకుండా జనాన్ని ఎల్ల కంటిన్యూగా ఎల్లకాలం మోసం చేస్తాం అనుకుంటే సాధ్యం కాదు. అది కొద్ది కాలం మాత్రమే చేయండి అనేది మనకు. బీజేపీ నాయకుడు ఏం చెప్తారు? నరసింహారావు గారు 100 కోట్లు అడిగితే ఇచ్చేది, నరసింహారావు గారు 100 కోట్లు అడిగితే ఇచ్చేది కనీసం 100 కోట్లు 1000 కోట్లు కూడా ఉండట్లేదు. ఇక్కడ 100 కోట్లు రాజధానికి, రాజధాని నిర్మాణం పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన మోడీ ఇప్పటికి 2000 కోట్లు నోటి మాట చెప్పారు. ఇప్పటిదాకా ఒక పైసా రాలేదు. రాజధాని విషయానికి వచ్చేటప్పటికి ఇంతవరకు ఫలసేకరణ ఫైనలైజ్ కాలేదు. దాని గురించి ప్లాన్స్ కానీ ఎస్టిమేషన్స్ కానీ ప్రపోజల్స్ కానీ కేంద్రానికి రాలేదు. ఎక్కడ వస్తుంది? ఒక ప్రత్యేకించి ఎడ్యుకేషన్ ఇష్యూస్ చూడడానికి రెడీగా ఉంది తయారు చేయడానికి. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి అనేది నాయుడు గారు ఇప్పుడు కూడా చెప్పారు. దాని గురించి మిగతా రాష్ట్ర కమిటీ చేస్తున్న తొందరలో దాని మీద ఒక నిర్ణయం జరుగుతుందని కూడా ఆయన ఆశాభావం ఎల్లగక్కాడు. అందువల్ల భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చెప్పిన వాగ్దానాలను కూడాను స్పష్టంగా నెరవేర్చాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.